అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు. లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు, లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు, ఆ కబురులన్న మూటగట్టి మోసుకొస్తావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. నిజంగా నేను గ్రేట్ఫుల్గా చెప్పుకున్నది ఏంటంటే, ఈరోజు నేను బయటకు వచ్చిందంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్ పాత్ర అందులో ఉందని నేను అనుకుంటానండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ఏది చేసినా కూడా ప్రతి ఒక్క దానికి నిజంగా అందుకే అంటామండి, ప్రతి ఒక్కటి పేపర్లో కానివ్వండి, టీవీలో చూపించడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేశారు, బ్యాక్ బోన్ గా ఒక సపోర్ట్ ఉండే. అందుకే అంటున్నాను, నాలాంటి మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు. మట్టిలోన రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకుమారే రాత రాస్తావు. రాతి గుండెనైద మార్చరాగం అవుతావు. ఒక కథనం రాస్తే దాంతో ఎంత బండగుండైనా కూడా ఒట్టిగా కరిగిపోయాయో అవునా అనేంత స్థాయికి తీసుకొస్తారు. అందుకే రాతి గుండెనైనా మచ్చరాగం అవుతావు, జాతి మేలు కోరే చైతన్య గీతమవుతావు. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. బయటికి వెళితే ఇంటి ధ్యాస మరిసిపోతావు, నీ బతుకు నిండా బాధలున్న దాసుకుంటావు. బయటికి వెళితే ఇంటి ధ్యాస మరిసిపోతావు, నీ బతుకు నిండా బాధలున్న దాసుకుంటావు. అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా, అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా, ఎంత కష్టపడ్డ కొలువు గ్యారంటీ లేదురా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి ఉందిరా.